విశాఖపట్నం జిల్లా పెందుర్తి టీటీడీసీ ప్రగతి భవన్ కేంద్రంలో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో జిల్లా సహిత్ విద్యా రీసోర్స్ ఉపాధ్యాయులకు దివ్యాంగ విద్యార్థుల బోధనకు సంబంధించి బోధన నైపుణ్యాలపై జరుగుతున్న సహిత విద్యా వృత్యంతర శిక్షణ కార్యక్రమంను విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ బి లింగేశ్వరరెడ్డి గారు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి బి లింగేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ సహిత విద్యా బోధకులు అందరూ సహిత విద్యకు సంబంధించి విశ్వవ్యాప్తంగా వస్తున్న సరికొత్త పోకడాలను విద్యా బోధనలతో నూతన ఓర్వడాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దివ్యాంగ బాలబాలికలకు అందరితో బోధన చేయడంతో పాటు వారితో సంపూర్ణ స్నేహపూర్వకంగా వాతావరణంలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త పి సంతోష్ కుమార్, సహాయక సమన్వయకర్త శైలజ, అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాసరావు, కమ్యూనిటీ మొబైలైజేషన్ అధికారి ప్రసాద్, జిల్లా ప్రత్యన్నమయ్య పాఠశాల సమన్వయకర్త డాక్టర్ గిరిధర్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిని రాజేశ్వరి, రిసోర్స్ పర్సన్లు అప్పలరాజు, పోలిరాజు, బొడ్డు మహాలక్ష్మి నాయుడు, దేముడు బాబు, శ్రీనివాసరావు సహిత విద్యా బోధకులు పాల్గొన్నారు.